चंद्रबाबु अक्रम अरेस्ट पै यूएस लो आंदोलनलु कोनसागुतुन्नायि। वाषिंग्टन डीसी लोनी भारत रायभार कार्यालयं दग्गर चंद्रबाबुकु मद्दतुगा वंदलादि मंदि निनादालु चेशारु। न्यायं चेयाल्सिन चोट जाप्यं जरगडं अन्यायमन्नारु। एपीलो पतनमवुतुन्न प्रजास्वाम्य पालना विधानालनु खंडिंचारु। सत्यमेव जयते निजं गेलवालि अनि निनदिंचारु। ई कार्यक्रमान्नि भानु प्रकाश మాగులూరి సమన్వయం చేశారు। ప్రపంచ సాంకేతిక విజ్ఞాన వేదికపై తెలుగువారి అభ్యున్నతి కోసం ఒక శ్రమజీవి చేసిన చదరని చెరిగిపోని శతాబ్దపు సంతకం చంద్రబాబు అని వారు ప్రశంసించారు। కృష్ణా జిల్లా నుంచి వచ్చానండి। నా పేరు నెహ్రూ। చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఐటీ స్ఫూర్తి తోటి మా బాబుని ఎంసీఏ చదివించి ఐటీ ఉద్యోగం ఇచ్చా। ఇక్కడ అమెరికా వచ్చిండు। ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అసలు విమానం చూడటానికి కూడా పోలేనోళ్ళం। ఇయాల విమానం ఎక్కి ఇక్కడికి వచ్చినాం అంటే చంద్రబాబు గారి ఐటీ స్ఫూర్తి తోటి మా బాబోళ్ళు కష్టపడి చదువుకున్నారు, ఐటీ జాబ్ పొందారు। దానివల్ల ఇక్కడికి వచ్చి ఇయాల ఈ గాంధీ గారి విగ్రహం దగ్గర బాబు గారి కోసం సత్యమేవ జయతే చెప్పాలని ఇక్కడికొచ్చినండి। ఇప్పుడు అర్జెంటుగా బాబుగారి మీద విచారణ లేకుండా ఏమీ లేకుండా ఆధారాలు లేకుండా ఆయన గారిని 50 రోజులుగా అరెస్ట్ చేసి ఆముదనే ఉంచారు। తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్షించొచ్చు। తప్పు లేకుండా ఏమీ లేకుండా ఆధారాలు ఏమీ లేకుండా అవతని ఇన్ని రోజులుగా ఆయన గారిని జైల్లో పెట్టి ఇచ్చేస్తున్నారు। చంద్రబాబు గారిని ఇమిడియట్లీగా విడుదల చేయాలండి। నేమ సైతం బాబు కోసం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భారత రాయబార కార్యాలయం దగ్గర జాతిపిత మహాత్మా గాంధీ సాక్షిగా ప్రవాస తెలుగువారు వారి తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనమైన నివాళి తెలియజేయడం జరిగింది। ఈ సందర్భంగా మా అందరి నినాదం మా అందరి విధానం ఒకటేనండి। ప్రజాస్వామ్య యుతంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎంతో మంది పరిపాలించారు, ఎంతో మంది సంస్కరణలు తీసుకొచ్చారు। కానీ కేవలం ప్రత్యర్థులనే కక్షపూరిత రాజకీయ విధానాలను అవలంబిస్తూ 14 సంవత్సరాలు ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఈనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తున్న ద్వంద్వ నీతిని, దుర్నీతిని, ద్వంద్వ వైఖరిని కేంద్ర ప్రభుత్వం సాక్షిగా జరుగుతున్న ఈ దుష్పరిణామాలను మేమందరం కూడా ఖండిస్తున్నామండి। ఒక విషయంలో చెప్పాలంటే ఎన్నో వందల లక్షల రైతు కుటుంబాల్లో కనీసం ఒక విమానం ఆకాశంలో పోతుంటే కూడా చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యేటువంటి సామాన్య కుటుంబాల్లో తన పరిపాలనా విధానంతో తన సాంకేతిక రంగం పట్లటువంటి తన శ్రమను పెట్టుబడిగా పెట్టి ప్రపంచ వేదికపై తెలుగువాడి సత్తాకి తెలుగువాడి శ్రమకి ఒక వేదికని కల్పించినటువంటి శ్రమజీవి దార్శనికుడు ముందు చూపుగల నాయకుడు శ్రీ నారావర్ చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రోజు ప్రవాస భారతీయులంతా మేము సైతం అంటూ మరోసారి ముందుకొచ్చారు। ఈ విధంగా ఈ క్రమంలో మేము తెలియజేసుకునేది ఏంటంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దేశమంతా చాటితే ప్రపంచ వేదికపై తెలుగువాడి సామర్థ్యానికి, తెలుగువాడి మేధోశక్తికి, తెలుగువారికి ఒక ఔన్నత్యాన్ని కల్పించడానికి సాంకేతిక రంగ విప్లవ నిర్ణయాలతో వేదిక చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కోసం మరొకసారి మేమంతా ఇక్కడ ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నాం। ఆయనకి న్యాయం జరగాలి। అప్రజాస్వామిక విధానాలతో ఆయన జైల్లో ఉంచడం చాలా దారుణం। ఆధారాలుంటే ఆయన తప్పు చేస్తుంటే చట్టానికి ఎవరు అతీతులు కాదు। అవన్నీ కాకుండా కేవలం రాజకీయ ప్రత్యర్థి అనే కారణం చేత ఆయన మీద ఇలాంటి విధానాలతో ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరించడాన్ని మరొక్కసారి ముక్తకంఠంతో ఖండిస్తూ రాష్ట్ర ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం మేము సైతం సత్యమేవ జయతే సత్యమేవ జయతే। మాది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి। మేము మా చిన్నతనంలో కానీ లేదా మాకు 15-20 సంవత్సరాల వయసులో కానీ అసలు విమానం అంటే ఏంటో, విమానంలో ఎక్కడం అంటే ఏంటో అదేదో మేము కళ్ళ కూడా ఎప్పుడు ఊహించలేదు। అలాంటిది చంద్రబాబు నాయుడు గారు మరి స్ఫూర్తితో తీసుకొచ్చినటువంటి ఐటీ విప్లవం ద్వారా వచ్చినటువంటి
ఫలితాలను మా పిల్లలు ఇలా అనుభవిస్తున్నారు నేను వాళ్ళ దగ్గర రావడానికి వారి విమానంలో వచ్చి వెళ్తున్నాం మరి అలాంటి వ్యక్తిని 50 రోజులుగా ఎలాంటి తప్పు లేకుండా సాక్ష్యాలు లేకుండా జైల్లో నిర్బంధించి ఉంచడం అనేది ఇది రాక్షస క్రీడగా మేము భావించుకుంటున్నాం అది చాలా తప్పు అనుకుంటున్నాం వెంటనే